హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జమ్మూ కాశ్మీర్లో ఇటీవలే లిథియం నిల్వలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఇప్పుడు రాజస్థాన్లో లిథియం రిజర్వులను గుర్తించారు అధికారులు. వివరాల్లోకి వెళితే రాజస్థాన్లోని దేగానా ప్రాంతంలో భారీగా లిథియం నిల్వలను కనుగొన్నారు. ఇవి జమ్మూ కాశ్మీర్లో ఇటీవలే వెలుగులోకి వచ్చిన లిథియం రిజర్వుల కన్నా చాలా రెట్లు ఎక్కువ అని తెలుస్తోంది. దేగానాలో గుర్తించిన లిథియం నిల్వలు దేశంలో ఉన్న డిమాండ్లో 80% వరకు తీర్చగలవని అధికారులు చెబుతుండడం విశేషం. వీటిపై రానున్న కాలంలో అధికారుల నుంచి మరింత డేటా వెలువడుతుంది. దేశంలో తొలిసారిగా లిథియం నిల్వలను ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్లోని వ్రయాసి ప్రాంతంలో కనుగొన్నారు. ఇది అప్పట్లో సంచలనం రేపింది. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో లిథియం నిల్వలు వెలుగులోకి రావడం దేశానికి కలిసి వచ్చే విషయం. ఎలక్ట్రిక్ వాహనాల్లోని బ్యాటరీల తయారీకి లిథియం చాలా కీలకమైన ఖనిజమన్న విషయం తెలిసిందే. ప్రపంచంలో 50% లిథియం నిల్వలు దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, బొలివియా, చిలీలోనే ఉన్నాయి. లిథియం రిఫైనింగ్పై చైనాకు 75% పట్టు ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్లో 59 లక్షల టన్నుల లిథియం రిజర్వులను గుర్తించారు. ఈ ఏడాది చివరి నాటికి వీటి వేలం నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్టు గుర్తించారు. గనుల శాఖ ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై త్వరలో పార్లమెంట్లోనూ చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో లిథియం అయాన్ బ్యాటరీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీనికి ప్రత్యామ్నాయం ఇంకా లేదు. పవర్ టు వెయిట్ రేషియో చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా వాహనం బరువు తక్కువగా ఉంచుతూ ఛార్జింగ్ పవర్ ఎక్కువగా ఉంచుతుంది ఈ బ్యాటరీ. వివిధ ఉష్ణోగ్రతల్లోనూ ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తోంది. వాహనాల్లోనే కాకుండా స్మార్ట్ ఫోన్స్లోనూ దీనిని ఉపయోగిస్తారు. ఈ లిథియం నిల్వలను ఉపయోగించుకుంటే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్ ఫోన్స్ ధరలు భారీగా దిగివచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈవీ రంగంలో ఇండియా 1గా నిలవచ్చు కూడా. ఇప్పటికే ఆఫ్ఘన్కు బ్యాటరీ సరఫరా చేస్తుంది భారత్. అయితే ఈ బ్యాటరీ సరఫరా అక్రమంగా పాకిస్తాన్ చేరుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా సరిహద్దుల వెంట అక్రమంగా తరలిస్తున్నట్లు, అది కూడా తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు సమాచారం. అధికారులు కూడా ఈ విషయంలో లంచం తీసుకుని చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి తగిన చర్యలు తీసుకోకపోతే భారత్కు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఎంతైనా ఉంది అని నిపుణులు సూచిస్తున్నారు. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.